ఆటో కార్మికుల రాష్ట్ర వ్యాప్త బంద్ కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలో ఆటో యూనియన్ ప్రచార కార్యదర్శి యనగుంటి స్వామి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి ఆర్టీసీ ఉచిత ప్రయాణం వల్ల ఆటోలు నడపలేక తమ కుటుంబాన్ని పోషించలేని స్థితిలో ఆటో కార్మికులు మనస్తాపానికి గురై ఇప్పటికే 25 మంది ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికుల సమస్యల పట్ల నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికులందరూ స్వచ్ఛందంగా తమ ఆటోలను నిలిపివేసి నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి మండల ఆటో యూనియన్ అధ్యక్షులు ఫక్రుద్దీన్, ప్రచార కార్యదర్శి యనగుంటి స్వామి, సభ్యులు బుట్టి ప్రసాద్, చిలుకూరి గంగరాజు, గొట్టె రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఆటో డ్రైవర్ సమస్యలపై ఆటోల ఈ మహాలక్ష్మి పథకం రావడం వల్ల ఆటో డ్రైవర్లందరూ రోడ్డున పడి ఆటో కిస్సీలు కట్టుకోలేక కుటుంబాన్ని పోషించుకోలేక రోడ్డున పడ్డాయి. అందుకే మేము ఈరోజు ఆటోల రాష్ట్ర వ్యాప్తంగా ఆటోల ధర్నా చేయడం జరుగుతున్నది. కావున ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఆటోల సమస్యలు పరిష్కరించి మాకు ఒక ఉపాధి కల్పించేలా, మాకు ఆర్థిక సహాయం చేసేలా ఆదుకోవాలని మేము అందరం కోరుకుంటున్నాము. ఇప్పటికీ 25 మంది ఈ ఆర్థిక ఇబ్బందుల వల్ల ఎంతోమంది ఆత్మహత్య చేసుకున్నారు. దీన్ని ప్రభుత్వం ఇంకా గుర్తించడం లేదు. ఇంకా ఎంతోమంది ఆత్మహత్య చేసుకునేలాగా కాకుండా ప్రభుత్వం తొందరగా గుర్తించి మాకు ఆర్థిక సహాయం, అంటే ఆటోలకు రైతులకు రుణమాఫీ చేసినట్లు మా ఆటోలకు కూడా ఫైనాన్స్ రుణమాఫీ చేసి నెలసరి ఆదాయము సంవత్సరానికి 12,000 కాకుండా ప్రతి నెల ఎంతో కొంత మాకు ఆర్థిక సహాయం చేసి మా ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని మేము అందరము కోరుకుంటున్నాము. ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ను ఆదుకొని మా కుటుంబాలను పోషించుకునేలాగున ఇంట్లోకు తిండి లేకుండా కూడా మేము బ్రతుకుచున్నాము. స్కూల్ పిల్లలను చదివించుకోలేక ఎన్నో ఇబ్బందులు పడుచున్నాము. దయచేసి ఈ ప్రభుత్వం గుర్తించి మాకు వెన్నంటి ఉండి మమ్మల్ని ఆదుకోవాలని ప్రతి ఒక్క ఆటో డ్రైవరు మేము కోరుచున్నాము. ఇట్లు కొత్తపల్లి ఆటో యూనియన్, నా పేరు యనగుంటి స్వామి, కొత్తపల్లి ఆటో యూనియన్ ప్రచార కార్యదర్శి.